తెలిసిన ఆయనే డైరెక్టర్ మారుతి. మారుతి గారు, మీ మీద ఒక అలిగేషన్ ఉంది. పన్నీవాస్ గారు మొహమాటంతో వెళ్ళిపోయారు, కానీ కొంచెం ఎక్కువ బడ్జెట్ పెట్టండి అయ్యా. పన్నీవాస్ గారికి ఆయన ఏవి చూసుకుని అక్కడ షేక్ అయిపోయాడు. అనవసరంగా వేసారని చెప్పి ఫోన్లు మీద ఫోన్లు కొట్టేస్తున్నాడు. ఇవేవి ఏవి వేసారంట. ఎనీవే, నాకు ఇది ఈరోజు చాలా ఎమోషనల్ డే. ఎందుకంటే ఒక 2 మినిట్స్ ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే బందర్లో ఒక చిన్న చిరంజీవి గారి ఏవి బొమ్మలు వేసుకుంటూ ఆయన బ్యానర్స్ రాసుకునే ఒక ఆర్టిస్టు ఇవాళ ఒక 10 సినిమాలు తీసి ఒక మారుతి అనే ఒక చిన్న బ్రాండ్ అయ్యి చిరంజీవి గారి గెస్ట్గా వచ్చారంటే నిజంగా చాలా అది నార్మల్ విషయం కాదు. ఎందుకంటే చాలామందికి నిజంగా నేను చెప్తున్నాను, మీరు అనుకుంటే సాధించగలరు, ఇంకా సాధించవచ్చు, చాలా ఉంది. బట్ యాక్చువల్గా నిజంగా నాకు అంటే నేను ఎప్పుడు కూడా అంటే బందర్లో ఉన్నప్పుడు కూడా నాకు ఎప్పుడు చిరంజీవి గారితో కూడా చెప్పలేదు. ఎప్పుడు ఒకసారి నాకు ఒకసారి కళ వచ్చిందనమాట బందర్లో ఉన్నప్పుడు. ఎందుకంటే ఆయన అంటే అంత పిచ్చి అభిమాని నేను. అంటే రిక్షావాడని ఎన్ని సినిమాలు చూసామంటే చిరంజీవి సినిమా అంటే ఇంకంతే పిచ్చి. మా చిన్నప్పుడు మా మావయ్య సినిమాలు తీసుకెళ్ళేటప్పుడు ఒకసారి చిరంజీవి సినిమా తీసుకెళ్ళకపోతే ఆ దారంతా ఏడ్చుకుంటూ వచ్చాను ఇంటికి. అంత పిచ్చి అనమాట ఆయన అంటే. అలాంటిది ఒకసారి నాకు ఒక కళ వచ్చింది 10th క్లాస్లో. చిరంజీవి గారు నేను కలిసి యాక్చువల్గా మెట్ల మీద నుంచి మాట్లాడుకుంటూ కిందకి దిగుతున్నట్టు కళ వచ్చింది. ఆయన ఏదో అడిగినట్టు కళ వచ్చింది. అసలు కళ వచ్చేసరికి నేను షాక్ అయ్యాను, అసలు చిరంజీవి గారితో పాటు నేను మెట్ల మీద నుంచి నడుచుకుంటా కిందకి దిగాను అనేది. కానీ కట్ చేస్తే ప్రజారాజ్యం పార్టీ టైంలో ఆయనకి ఫ్లాగ్ డిజైన్స్ అవి చేసే టైంలో అలాగే చిరంజీవి గారితో పాటు సేమ్ మెట్ల మీద నుంచి కిందకి అలా దిగి ప్రజారాజ్యం పార్టీ అని పెడుతున్న మారుతి ఎలా ఉంది అని అన్నారు. అడిగినప్పుడు ఆయనకి నాకు మాట రాలే, ఎందుకంటే ఆ కళ నాకు కొన్నేళ్లుగా గుర్తుండిపోయింది. నిజంగా అలాంటి కళ నాకు నిజమయ్యి ఈరోజు చిరంజీవి గారు ముందు యాక్చువల్గా ఇలా మాట్లాడగలుగుతున్నానంటే నిజంగా ఇది నమ్మలేని నిజం. అంతే, ఇది ఆయన్ని దగ్గరికి వెళ్ళడానికి నాకు దొరికిన దారి. అంటే ఆయన వెంకటేశ్వరం గుడి అయితే అక్కడ కింద కుబేరుడు ఎవరో ఉంటారు కదా, ఆయన ఎవరంటే అల్లు అరవింద్ గారు. ఆ ఇంట్లోకి ఫస్ట్ వెళ్ళి నాకు అలాగా బన్నీ ఫ్రెండ్ అవ్వటం, నాకు అల్లు బాబీ ఫస్ట్ చిరంజీవి గారి దగ్గర తీసుకెళ్ళటం, అక్కడి నుంచి ఆయనతో పాటు నాకున్న జర్నీ కానీ మర్చిపోలేను. నెక్స్ట్ ఇంకొక అదృష్టం ఏంటంటే యాక్చువల్గా ఎవరికన్నా ఫస్ట్ డైరెక్షన్ ఇలా అన్నీ మీరు ఇవన్నీ చూశారు ఇప్పుడు ఈ సినిమాలన్నీ. ఈ సినిమాలన్నీ తీకు ముందు సార్తో చేసేటప్పుడు యాక్చువల్గా ప్రజారాజ్యం ఫ్లాగ్ అదే యాడ్స్ చేసేటప్పుడు సార్ ఒక యాడ్ చూసి దాంట్లో నేను కూడా యాడ్ చేస్తాను, గ్రీన్ మ్యాట్లో తీసుకోండి అని అన్నారు. అన్న తర్వాత అమ్మ అని ఆయనకి ఇలా చెప్పొచ్చిన తర్వాత యాక్షన్ చెప్పబోయ్ అన్నారు. నేను షాక్ అయిపోయాను, నేను ఫస్ట్ యాక్షన్ చెప్పిందే చిరంజీవి గారికి. ఇలాంటి అదృష్టం ఎవరికి రాదు. నెక్స్ట్ అసలు నేను ఎప్పుడు కూడా డైరెక్టర్ అవుదామని అనుకోలే. జస్ట్ ఏదో ముందు ఫ్యామిలీ అది బతకడానికి యాక్చువల్లీ డబ్బులుంటే చాలా అనుకున్నాను. ఆ ప్రాసెస్లో నేను వాసు వంశీ కలిసి డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళం, రాజుగారి సినిమాలు కొనేవాళ్ళం. ఆ టైంలో అనుకోకుండా నాకున్న క్రియేటివిటీతో ఏదో ఫ్లాగ్స్ చేయడం సరదాగా యాడ్స్ చేసేవాడిని. అప్పుడు చిరంజీవి గారు చూసి నీలో డైరెక్టర్ ఉన్నారయ్యా ట్రై చేయన్నారు. ఆ ఒక్క మాట నాకు నిజంగా నాలో డైరెక్టర్ ఉన్నాడేమోనని నాకు అనిపించలేదు ఎప్పుడు. ఆయన అన్న మాటను నిజం చేయడానికైనా సరే అని బస్ స్టాప్ అని ఒక కథ రాసి ముందు ఒక 5D కెమెరాతో యాక్చువల్గా దానికి బడ్జెట్ లేక ఈ రోజుల్లో అన్న సినిమా తీసి దాని తర్వాత బస్ స్టాప్ ప్రేమ కథ చిత్రం ఇంకా ఒక అక్కడి నుంచి జర్నీ మీరంతా చూస్తూ వచ్చారు. కానీ వీటన్నిటికీ కారణం చిరంజీవి గారు అన్న ఒక్క మాట, ఏది నీలో ఒక డైరెక్టర్ ఉన్నాడయ్యా చూసుకో అని. అంటే మనల్ని మేల్కొల్పడానికి దాని తర్వాత ఆయన ప్రేమ కథ చిత్రం చూసిన తర్వాత ఒకసారి భోజనానికి పిలిచారనమాట. అప్పుడు బలబల మగాడవే కథ చెప్పాను. కథ చెప్తే ఆయన చిన్నపిల్లలాగా యాక్చువల్గా ఈ కథను ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది అని నాకు ఇచ్చిన సజెషన్స్. కానీ నిజంగా సార్ నేను ఇంకా నో వర్డ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.
మీరు ఇక్కడ ఉండటం అంటే అంటే అందరూ అనుకుంటారు, యాక్చువల్గా నేను చెప్తున్నాను చిరంజీవి గారు లాంటి స్టార్ గురించి మీరు అనుకుంటారు, కానీ ఆయన లాంటి హ్యూమన్ బీయింగ్ని మీరు ఎక్కడ చూడలేరు. ఎందుకనంటే ఇవాళ చిన్న చిన్న హీరోలను కలవటం కూడా చాలా కష్టం. అలాంటిది చిరంజీవి గారిని తలుచుకోండి, మీరు కనపడతారు ఆయన. ఎందుకంటే ఆ గేట్ అలా ఓపెన్ అయి ఉంటుంది. చిన్న చిన్న ఆర్టిస్టులు చాలామంది, నేను చెప్పడం కాదు, ఆయన వెళ్ళి చిరంజీవి గారి దగ్గర ఇంటికి వెళ్ళి ఆయనతో బట్టలు పెట్టించుకుని ఫ్యామిలీస్ని కలిసి ఇంత ఈ ఏజ్లో కూడా ఆయన చాలా ఎంజాయ్ చేసి ఇవన్నీ కట్ చేసేసుకుని, బట్ డైలీ ఇన్ అవర్స్ స్పెండ్ చేస్తూ యాక్చువల్గా మాలాంటి వాళ్ళు ఒక ఫంక్షన్ చేస్తే కూడా వెళ్ళి అడగంగానే వెంటనే భలేవాళ్ళు అని చెప్పి రావటం, మమ్మల్ని బ్లెస్ చేయటం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి అవకాశం మాకు వచ్చినందుకు చాలా సంతోషం. పక్క కమర్షియల్ గురించి ఇంకా నాకు మాటలు లేవు, ఎందుకంటే అందరూ చెప్తున్నారు డెఫినెట్గా బాగా తీసాము. గోపి అన్న నిజంగా నాకు వంశీ ఇచ్చిన ఒక మంచి ఫ్రెండు. ఎందుకనంటే వంశీకి నేను ఫస్ట్ కథ చెప్పగానే ఫస్ట్ గోపితో చేద్దామని అన్నాడు. ఆ రోజు నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. ఇవాళ మేము ఇద్దరం ఒక సొంత బ్రదర్స్ లాగా అయిపోయాం. అలాగే రాశి కానీ వీళ్ళందరూ కూడా ఇంత మంచి సినిమా ఇంత విజువల్గా రావడానికి ఫస్ట్ నాకెప్పటికీ ఒక గాడ్ ఫాదర్లాగా ఉంటూ గైడ్ చేస్తున్న నన్ను లైఫ్లో నా కమర్షియల్ హిట్స్ అవ్వడానికి కారణమైన నా టీంలో మెయిన్ నా గాడ్ ఫాదర్ అల్లు అరవింద్ గారు. ఎందుకంటే నేను చేసే లోపాలు నా స్ట్రెంగ్త్లే తెలుసు, నా మైనస్ తెలుసు ఆయనకి. అందుకని చెప్పి యాక్చువల్లీ ఆయన అరే నీ దాంట్లో ఇది బాగుంటుందని ఆయన నన్ను హింట్ చేస్తూ తెలియకుండా నా గ్రాఫ్ని నేను ఈరోజు ఇంత స్టాండ్ అయినంటే బికాజ్ నా చుట్టూ నా వాసు కానీ నా వంశీ కానీ అట్లాగే అరవింద్ గారు కానీ టీం అందరూ ఉండటం ఇదంతా నా టీం ఎఫర్టు. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి ఇవాళ ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ ఇట్లా బ్లెస్ చేసినందుకు. నెక్స్ట్ ఈ పక్క కమర్షియల్ సినిమా జూలై 1st థియేటర్లో రిలీజ్ అవ్వబోతుంది, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మారుతి గారు, మీరు చెప్పక్కర్లేదు, మేము తప్పకుండా చూస్తాం. ఎందుకంటే మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి ఇక మీ మీద ఉండేటువంటి కేసులన్నీ కొట్టివేయమని చెప్పి ఇప్పుడే బన్నివాస్ గారు చెప్పారు. అట్లాగే మెయిన్ నాకేంటంటే నా పిల్లర్స్ ఎప్పుడు నాతో పాటు ఉండే ఏలూరు సీను కానీ నా ఎస్కేన్ కానీ ఎప్పుడు నా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్, అట్లాగే నెక్స్ట్ శ్రేయస్ సీను ఫంక్షన్స్ చేస్తూ ఇట్లా చాలా ఇంకా చాలామంది నా టీము కెమెరామెన్ వీళ్ళందరూ ఉన్నారు. కెమెరామెన్ కానీ మ్యూజిక్ డైరెక్టరు అట్లాగే రవీంద్ర గారు, ఆర్ట్ రవీంద్ర గారు, నా టీం అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ అలాగే గీత ఆర్ట్స్ స్టాఫ్కి, బాబు గారికి, సత్య గారికి, అందరికీ పేరున చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఎవరో పేరు చెప్పకపోతే కేసేస్తానని చెప్పుంటారు, అందుకనే మొత్తం అన్ని చెప్పేసి వెళ్ళారు. ఎనీవే థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ టు అవర్ స్పాన్సర్స్ వన్స్ అగైన్ శ్రేయస్ ఉత్సవ్ ప్రౌడ్లీ ప్రెసెంట్.